ఆడపిల్లల్ని అలా చంపకుండా కడుపులోనే చంపకుండా ఆడపిల్ల యొక్క గొప్పతనం చెప్తూ ఒక పాట పాడండి. ఎందుకంటే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు ఇప్పుడు కూడా చదువుకుని ఇంత నాలెడ్జి ఉండి కూడా ఆడపిల్ల కంటే కూడా మగపిల్లవాడు ఇంటికి ఉండాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ లో మగపిల్లలతో అటువంటి సందర్భం అంత ఇప్పుడు ఆ సందర్భం లేదు. యాక్చువల్గా కొంచెం అంటే ఇన్స్పైర్ అయ్యారు, ఇంకా అవ్వాలి, అక్కడక్కడ చిన్న చిన్న గాలా జరుగుతున్నాయి. అమ్మాయిలు పోటీ పడతాం చూసి పడుతున్నారు, కానీ ఇంకా కొంతమంది వెనకబడి అబ్బాయే కావాలి, అమ్మాయి అయితే వద్దు అన్న సిచువేషన్ లో కూడా అక్కడక్కడ వింటున్నారు. అమ్మాయి అనేది లేకపోతే అమ్మ లేదు, అమ్మ లేకపోతే మనం లేదు, అమ్మ లేకపోతే ఇంక మనం ఎక్కడ ఏం చేస్తాం, అమ్మాయి ఉంటేనే రేపు అమ్మ అయ్యేది, ఒక బిడ్డకి జన్మనిచ్చేది. అందుకే కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొన్నంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమునే సొమ్మ సింగునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన ఎన్ని జన్మల కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును దలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. నవ్వొచ్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డలను విండేసి సాకిరిలా మొల్లు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగా నేను మారాము చేస్తే పావురంగా అమ్మ శంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముఖ్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ పంటోలే కాపాలకుంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత గొలిసేటి దైవము అమ్మా. తమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే క్రింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఉరి కచ్చి దెబ్బదాకే నన్ను ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడం ఇద్దరు లెక్క లేనన్ని ఉన్నా కన్న కడుపే ఆస్తి పాస్తులు అనుకుంటది, కడుపు దీప మేడం ఇద్దేలనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా. తమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో పాటకు మొదటి ఆది గురువు అమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు అమ్మ, ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డాని బ్రతుకు బాటను చూపి ఓ నామాలు నేర్పి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంది. ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబార పడుతుంది. టీచరో గొప్ప డాక్టరో
కలెక్టరు కావాలనుకుంటది. మనసున్న మన అమ్మ మదిలోన కమ్మని కలలు ఎన్నో గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత గురి చేటి దైవం అమ్మా. అవును కదా, అమ్మ లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే మనం లేదు. అందుకే వాస్తవానికి నాకు ఇద్దరు బాబుల తర్వాత ఒక పాప, పాప కోసం ఆయన ఈ రోజులలో అబ్బాయిలు ఎందుకు అని చెప్పేసి ఇద్దరితో స్టాప్ చేయొచ్చు కదా, ఇద్దరు స్టాప్ చేయొచ్చు కానీ ఎందుకో అమ్మాయి ఉండాలి ఆ వెళ్తి ఎక్కువ అమ్మాయిలను ప్రేమించాలి. అమ్మాయిలో అమ్మను కూడా చూసుకున్నప్పుడు మాత్రమే ఈ చిన్న చిన్న అవి పోతాయి, తగ్గిపోవాలి. ఇంకా ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న కొంతమందిలో ఇంకా తెలంగాణలో అంత లేకపోవచ్చు ఏనో కాడ మూలకు అది. అందుకోసమే చదువుకోవాలి, బాగా చదువుకుంటే చదువు విలువతో పాటు సమాజం యొక్క విలువ తెలుస్తుంది. చదువుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి అనర్థాలు జరగకుండా